Yes. Mana mega family lo oka merupu. Oh! Mana Varunni stage meedaki special ga nana neenu aahvanistanu ani cheppi Varun. Here we have Ghani on stage. Hi, hi. ఇలా మన ఫంక్షన్లో కలిసి మీ అందరిని చాలా చాలా సంవత్సరాలు అయింది, రోజులు కాదు. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ ఫ్యాన్స్ అందరికీ అందరికీ నమస్కారం. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ మీరందరూ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ 3 ఇయర్స్గా మీ అందరం మంచి సినిమా తీయాలి, మీ అందరికీ మంచి సినిమాని ప్రజెంట్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో, అదే ప్యాషన్తో, అదే హార్డ్ వర్క్తో, కష్టపడుతూ, కోవిడ్ వచ్చినా ఏదొచ్చినా నిరాశ పడకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. అండ్ April 8 కానీ మీ అందరి ముందుకు వస్తుంది. నా సినిమా అని కాదు చెప్పేది, నేను ఈ సినిమా మిమ్మల్ని డెఫినెట్గా ఆలోచిస్తున్నాను, 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ అంతే ఏంటి అంటే కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ స్టేజ్ మీదకి రావడం, మర్చిపోయాన్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. రేపొద్దున మీరందరూ యూఆర్ మేకింగ్ హిమ్ బ్లష్. యాక్చువల్లీ ఆయన మాట్లాడదాం అనుకునేది కూడా ఎగిరిపోయేలా చేస్తున్నారు సార్. ఆబ్వియస్గా అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్కోర్స్ ఇమోషన్స్ అన్నిటికీ ట్రైలర్లో కనెక్ట్ అయ్యారు. బట్ ఈవెన్ బిఫోర్ దట్ ఫస్ట్ లుక్ నుంచి అందరూ కూడా స్పెల్ బౌండ్ అయింది మీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాతే. హౌ హార్డ్ ఇట్ వాజ్, అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ టైమ్స్లో దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం ఇంకెంత కష్టమైంది? అంటే కోవిడ్ టైం అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. అంటే నాకు బహుశా నేను సినిమా హీరోని కాకపోతే ఎక్కడో పూర్వంబోకులాగా పని లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. నాకు సినిమా అనేది డిసిప్లిన్ నేర్పించింది, సినిమా అనేది నాకు చాలా రెస్పెక్ట్ నాకు. సో ఒక సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను, ఈ బాడీ చేసినా లేకపోతే ఏం చేసినా ఏ ఫైట్స్ చేసినా అని సినిమా కోసం, అది మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే. సో దట్స్ ది ఓన్లీ రీజన్. బట్ బాక్సింగ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా కూడా ఆబ్వియస్గా సమ్ ట్రైనింగ్ కోచింగ్ అనేది అవసరం ఉంటుంది. సో ఇదంతా వీటి గురించి ప్రెప్ గురించి చెప్తారా ఈ క్యారెక్టరైజేషన్? అంటే చాలా క్వశ్చన్ అడిగేస్తారు మీరు ఇప్పుడే. బట్ ప్రెప్ నిజంగా నేను యాక్చువల్లీ గదులుగుణ గణేష్ ముందు నుంచే, ఆ సినిమా ముందు నుంచే ప్రాక్టీస్ యుఎస్లో స్టార్ట్ చేశాను. అంటే ఈ సినిమా బేసే బాక్సింగ్, నేను ఏదో ఒక వారం 2 వారాలు నేర్చుకుని కూడా కొంచెం మేనేజ్ చేయొచ్చు. బట్ ఆథెంటిక్గా ఉండాలి సినిమా చూసే వాళ్ళకి, నేషనల్ లెవెల్ బాక్సర్ అని అనిపించాలని చెప్పే ఒకే ఒక రీజన్తో నేను చాలా నెలలు ప్రాక్టీస్ చేశాను. నీరజ్ గోయట్ అని ఒక నేషనల్ బాక్సర్ కింద మెనీ నెంబర్ ఆఫ్ మంత్స్ ఐ ప్రాక్టీస్డ్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. మిమ్మల్ని రేపు పొద్దున ఎక్కడ చూసినా కూడా ఇది ఫేక్గా అనిపించకూడదు అని ఒకే ఒక రీజన్తో వి డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్, అది ఒకే ఒక రీజన్తో. వండర్ఫుల్. ఇంకొకటి క్వశ్చన్ నేను అడుగుతాను, ఆ తర్వాత మా ప్రెస్ కి మైక్ వదిలేక ఎలాగూ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వరు నాకు తెలుసు. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మీ. సో బేసిక్ గా ఈ సినిమాలో నేను ఇందాక అన్నట్టు ఉపేంద్ర గారు, జగపతి బాబు గారు, సునీల్ శెట్టి గారు, ఇలా ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఐ థింక్ ఇలా ఇంత మంది ఇంత పెద్ద కన్వాస్ లో చేయడం మీకు కూడా ఫస్ట్ టైం కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. డెఫినెట్ గా నదియా గారు కానీ, సునీల్ శెట్టి గారు కానీ, జగపతి బాబు గారు, ఉపేంద్ర గారు, వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, వీళ్ళందరూ చాలా సీజన్ యాక్టర్స్, వెరీ వెరీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఒక ఆయన బాలీవుడ్ నుంచి, జగపతి గారు మన ఇండస్ట్రీ నుంచి, అండ్ ఉపేంద్ర గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక మీద వాళ్ళందరికీ మా సినిమా క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఒక్కొక్కరు ప్రాణం పోసారు క్యారెక్టర్స్కి, రేపొద్దున మీరు అందరు చూస్తారు. అండ్ వాళ్ళతో కలవడం, వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ వినడం, లేకపోతే వాళ్ళతో కలిసి నటించడం, నాకు నిజంగా ఐ ఫీల్ ఐమ్ లక్కీ. వాళ్ళందరికీ మళ్ళీ స్టేజ్ నుంచి రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్, యువర్ రోల్స్ ఇన్ గానీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. ముందుగా Q&A స్టార్ట్ చేసే ముందు ఒక గ్రూప్ ఫోటో కోసం ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అరవింద్.